హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కరోనా కాంబినేషన్ వచ్చేసాను. ఏంటి, మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే కరోనా తరిమి కొట్టొచ్చని చాలా మంది బాగా కష్టపడుతున్నారంట కదా. హహా బ్రదర్, మీరెంత ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నా రోజు రోజుకి ఎలా రూపాంతరం చెందాలో, ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అటాక్ చేయాలో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు బ్రదర్. ఇప్పటికే చూసారా, మొత్తం 20 లక్షల మంది నా బారిన పడిపోయారు. కరోనానా మజాక? ఇదే ఉంది బ్రదర్, ఇదంతా శాంపులే. మీరు శానిటైజర్లు వేసుకునేంత కాలం, మాస్క్లు వేసుకునేంత కాలం, ఈ సోషల్ డిస్టెన్స్ పాటించదనంత కాలం నా వ్యాపారం మాత్రం బాగానే జరిగిపోతుంటుంది. ఇన్ని రోజులు నగరాల్లో మాత్రమే వ్యాపారం బహుఖుషిగా జరుగుతూ ఉండింది. ఇప్పుడు చూసుకుంటే ఇది కాస్త పల్లెల్లోకి కూడా వ్యాపించింది. నగరాల్లో అనుకో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం వ్యాపారం చేయడం కొంచెం కష్టమే, కానీ పల్లెల్లో అనుకోండి అందరూ ఒకే ఫ్యామిలీలా ఉంటారు కాబట్టి నా వ్యాపారం బహుఖుషిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పల్లెల్లో వాళ్ళకి కొంచెం అవగాహన కూడా తక్కువే కాబట్టి ఈ వ్యాపారం మస్తు జాలీగా నడుస్తుంది. ఏంటి కాదంటారా? నేను చెప్పేది నిజమేనండి బాబు. ఏంటి మరీ మళ్ళీ కాదంటారేంటి మీరు? నేనేం ఊరికే మాట్లాడట్లేదు, నా దగ్గర ఆధారాలున్నాయి, రిపోర్ట్తోనే వచ్చాను. ఒక్కసారి చెవులు దగ్గర పెట్టుకొని వినండి. గడిచిన 24 గంటలు మొత్తం కేసులు చూసుకుంటే 1270, కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే 3, ఇంకా హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే 60, మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య 906, యాక్టివ్గా ఉండే కేసెస్ చూసుకుంటే 1270, ఇంకా నగరాలు మండలాలు చూసుకుంటే కాకినాడ నగరం 268, కాకినాడ రూరల్ 41, రాజమండ్రి సిటీ 144, రాజమండ్రి రూరల్ 18, అమలాపురం 83, మండపేట 19, పిఠాపురం 44, సామర్లకోట 44, అయినవిల్లి 15, చింతూరు 15, దేవీపట్నం 15, గోకవరం 18, గొల్లపురోలు 42, ఐపోలవరం 18, కడియం 15, కాజలూరు 22, కరప 23, కొత్తపేట 12, మారేడుమిల్లు 16, పామర్రు 20, పెదపూడి 28, పెద్దాపురం 21, రాజానగరం 23, రామచంద్రాపురం 22, రాయవరం 29, శంఖవరం 23, తాళ్లరేవు 18, తొండూరు 32, తుని 17, యు కొత్తపల్లి 39, ఇంకా బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరే. గడిచిన 24 గంటల మొత్తం నమోదైన కేసులు చూసుకుంటే 1270. చూసారు కదా ఈ 24 గంటల్లో ఎన్ని కేసులు అమాంతంగా పెరిగిపోయాయో. అది మరి కరోనా అంటే తమాషా అనుకుంటున్నారా? మీరేదో సింపుల్ గా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని సోషల్ డిస్టెన్స్ పెంచుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? అయ్యయ్యో, వర్షాకాలం కూడా వచ్చేసింది బ్రదర్. వర్షాకాలం వస్తే ఏంటో తెలుసా, గాలిలో తేమ అనేది తగ్గిపోతుంది. గాలిలో తేమ తగ్గిపోతే కరోనా ఎఫెక్ట్ గాలిలో కూడా ఎక్కువసేపు ప్రభావం కనిపిస్తుంది. అంటే మా వ్యాప్తి ఎక్కువై మా ఫ్యామిలీలోకి ఎక్కువ మంది రాబోతున్నారన్నమాట. ఈ యొక్క రిపోర్ట్ మీకు కానీ నచ్చింది అనుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. స్టే సేఫ్, స్టే హోమ్. దయచేసి గమనించండి, మేము కరోనాను ఎంకరేజ్ చేయట్లేదు, గవర్నమెంట్ని కించపరచట్లేదు, జనాల్ని తప్పుదోవ కూడా పట్టించట్లేదు. కరోనా మీద జనాలకి అవేర్నెస్ రావడం కోసం వేరే మార్గంలో మేము అవేర్నెస్ అనేదాన్ని తీసుకొస్తూ వాళ్ళ రిపోర్ట్ అనేదాన్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీళ్ళని భయభ్రాంతులు చేసే వాళ్ళ కంటే కూడా వేరే దారిలో వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మా యొక్క లక్ష్యం. ఈ విషయం మీరు గమనించాలి.